నమస్తే అండి. ఇందులో ఒక ఆసక్తికరమైన కథ నేను చెప్తాను. జ్ఞానులు వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. ఎందుకు తక్కువగా మాట్లాడుతుంటారు అని అంటే, అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల వచ్చే సమస్యల కంటే నోరు మూసుకొని కూర్చోవడం వల్ల ప్రశాంతత ఎక్కువగా ఉంటుందని చెప్పి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మాట్లాడడం అనేది తగ్గిపోతుంది. అది మొట్టమొదటిది. మరొకటి ఏంటంటే, మౌనైన కలహో నాస్తి అని చెప్పి కూడా అంటుంటారు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇక రమణ మహర్షి లాంటి వాళ్ళేమో వారి మౌనం వెనక చాలా ఉన్నది. చాలామంది తక్కువ మాట్లాడుతుంటారు. అయితే కొద్దిమందికి ఏంటంటే, వీళ్ళు ఎందుకు తక్కువగా మాట్లాడుతుంటారు అన్నది అర్థం కాదు. అలాగే కొన్నిసార్లు ఒక విషయం మాట్లాడడానికి ముందు కొంత అంచనా వేసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి కొద్దిమంది వ్యూహాత్మకంగా తక్కువ మాట్లాడుతుంటారు. ఇలా చాలా చాలా ఉంటాయి. ఇందులో ఒక ఆసక్తికరమైన నేను చెప్తాను. సరే, ఇది సోక్రటీస్ అని చెప్తుంటారు, రకరకాలు చెప్తుంటారు, కానీ కాదు, సోక్రటీస్ కాదు. ఒక దగ్గర అండి, ఊరవతల ఒక ఆయన చెట్టు కింద పడుకొని ఉన్నాడు. మరీ నిద్రపోలేదు, కళ్ళు మూసుకొని పడుకొని ఏదో ఆలోచిస్తున్నాడు ఓ తత్వవేత్త. ఈలోపు అక్కడి నుంచి దూరం నుంచి ఒక ఆయన నడుచుకుంటూ ఈయన దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా అని పిలిచాడు ఈ తత్వవేత్త. చెట్టు కింద పడుకున్న తత్వవేత్త కళ్ళు తెరిచి చూశాడు. ఏమిటి అన్నట్టు. ఏమయ్యా, ఇక్కడి నుంచి పక్కనే రామాపురం అని చెప్పి ఊరుంది కదా, ఆ రామాపురం వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పి అడిగాడు ఆ వచ్చిన వ్యక్తి, ఆ బాటసారి. నాకు తెలియదు అన్నాడు. ఈయన సమాధానం చెప్పలేదు, నాకు తెలియదు అన్నట్టుగా చూస్తున్నాడు. మీది ఊరేనా అన్నాడు ఆ బాటసారి. మాది ఈ ఊరే అన్నాడు. మరి రామాపురం తెలీదా ఈ ఊరు ఆయనకు అని చెప్పి అన్నాడు ఆ బాటసారి. ఈయనేం మాట్లాడలేదు. ఇక బాటసారి వీడితో కాదులే, ఎవడో పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఈ గడ్డము, ఈ తల, ఈ జుట్టు అని చెప్పి అనుకొని ఆ తత్వవేత్తను చూసి ఇలా అనుకొని సరే అని చెప్పి ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆ రామాపురం వైపు. ఈ తత్వవేత్త చప్పట్లు కొట్టి ఇట్రా అని చెప్పి పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నాడు అబ్బా అని చెప్పి ఆ బాటసారి మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ ఈయన దగ్గరికి వచ్చాడు. ఆ ఏమిటి అన్నాడు. రామాపురం వెళ్ళడానికి 40 నిమిషాలు పడుతుంది అని చెప్పాడు ఇచ్చటి కింద కూర్చున్న తత్వవేత్త. ఇక్కడ ఆశ్చర్యపోయాడు బాటసారి. కోపం వచ్చేసింది. ఏయ్, మరి నీకు తెలుసు కదా, ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు, నన్ను కాసేపు అక్కడ దాకా నడిపించి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత చెప్తావా, బుద్ధి లేదా నీకు, బ్రెయిన్ లేదా నీకు అని చెప్పి తిట్టడం మొదలుపెట్టాడు. ఈ చెట్టు కింద కూర్చున్నటువంటి తత్వవేత్త కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, చాలామంది అలా చేస్తుంటారులేండి, అవతలలోకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ధబ్ 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 మీద పడిపోతుంటారు. తిట్టాడు. అప్పుడు ఈ తత్వవేత్త చెప్పాడు, ఏం లేదండి, మీరు ఏ వేగంతో నడుస్తారో నాకు తెలియదు, నేను మీకు అరగంట పడుతుంది అని చెప్పలేను, గంట పడుతుంది అని చెప్పలేను. ఉదాహరణకు మాట్లాడుతున్న నేనున్నాను అనుకోండి, నా వేగం ప్రచండ వేగం, 20 నిమిషాల్లో నేను వెళ్ళిపోతాను. కానీ మీ వేగం నేను చూశాను, మీరు ఇటు నుంచి అటు వెళ్ళడానికి, అటు నుంచి ఇటు రావడానికి ఎంత సమయం పట్టిందో నేను చూశాను. నాకు అర్థమైంది మీరు ఏ వేగంతో నడుస్తున్నారు. ఇదే వేగంతో కనుక మీరు నడుచుకుంటూ వెళ్ళారంటే రామాపురానికి 40 నిమిషాలు పడుతుంది. లేదు, మధ్యలో ఒక బావి ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి, తాగి అక్కడ ఒక 10 నిమిషాలు ఆగారనుకోండి, 50 నిమిషాలు పడుతుంది. లేదు, ఇంకా వేగంగా వెళ్ళారనుకోండి, మీరు ఎంత వేగంగా వెళ్ళినా మీ వేగం ఏంటో నాకు అర్థమైంది కాబట్టి 35 నిమిషాలు పట్టవచ్చు, మామూలుగా సరాసరి 40 నిమిషాలు పడుతుంది అని చెప్పాడు ఈయన ఈ తత్వవేత్త. ఇలా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఎవరో చాలా తెలివైన వాళ్ళలా ఉన్నాడు అని చెప్పి అప్పుడు అర్థం చేసుకున్నాడు. కృతజ్ఞతలు చెప్పి ఇంక అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సోక్రటీస్ జీవితంలో చాలా వినిపిస్తుంటాయి మనకి ఇలాంటివి కథలు. సరే, అది సోక్రటీస్ కావు అవును అని చాలా చాలా వాదాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా చాలా వినిపిస్తుంటాయి. నిజానికి ఇది మన భారతదేశానికి సంబంధించినటువంటి కథ. ముఖ్యంగా అండి, కొంతమంది అవధూతలు, జ్ఞానులు పిచ్చివాళ్ళలాగా ఉంటారు, తక్కువ మాట్లాడుతుంటారు, పిచ్చివాళ్ళలాగా ఉంటారు, వీళ్ళు తక్కువ మాట్లాడుతున్నారు కదా అని చెప్పి, వీళ్ళు పిచ్చివాళ్ళలాగా ఉన్నారు కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తుంటారు అంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళను బాధలకు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. దత్తాత్రేయ చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది ఎక్కువగా. అందుకే దత్తాత్రేయుడు చాలా తక్కువ మాట్లాడుతుంటాడు, సాధ్యమైనంత దూరం పెడుతుంటాడు. భక్తి భక్తి అని చెప్పి వచ్చేవాళ్లను, జ్ఞానం అని రకరకాలుగా వచ్చేవాళ్లను, రకరకాల పైత్యాలు ఉంటాయి వాళ్లకు, అందుకని చాలా దూరం పెడుతుంటాడు దత్తాత్రేయుడు. గొడవలు పడాడు, ఏమీ చేయడు, కానీ తన మీద వాళ్ళకు అసహ్యం, కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు, దూరం పెట్టేస్తుంటాడు.
దత్త జయంతి రాబోతోంది. అవకాశం ఉంటే నేను దత్తాత్రేయుడికి సంబంధించిన కొన్ని నేను చెప్తాను. వరుసపెట్టి వేరే వీడియోస్ కూడా తయారవుతున్నాయి కాబట్టి. మరి ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.